బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం అంతా పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం. సో ఎంపీ అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టు ఒక టెంటేటివ్ లిస్ట్ అయితే ఒక ప్రముఖ వార్తా పేపర్లో వచ్చేసింది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన మాత్రమే ఉన్నారు అందులో అభ్యర్థుల లిస్ట్లో. కానీ బీజేపీ అనేది ఏమైంది? నిజంగా బీజేపీతో కూటమి చేయాలి, పొత్తు కుదుర్చుకోవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు. బట్ ఇప్పుడు ఆ కండిషన్స్ లేవు, వాళ్ళతో పొత్తు లేదన్నట్టుగా ఉంది. అసలు వేర్ ఇస్ బీజేపీ అంటే ఏమంటారు? ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే గ్రౌండ్ రియాలిటీ, తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం సైద్యతోటి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పని బహిరంగంగా ప్రకటన చేశారు. కాకుంటే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాము, అంటే ఆశిస్తున్నాము అనే ప్రకటనే తప్ప అధికారికంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిపి పోటీ చేయబోతున్నాయి అనే ధృవీకరణ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి లేదు, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లేదు, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను మాట్లాడతాను, సయోధ్య కుదురుస్తాను, టీడీపీకి బీజేపీకి మధ్యలో నేను ఉంటాను అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఇవన్నీ రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఒకసారి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు ఇరువురు కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ఎన్నికలకు ముందు ఒకసారి ఢిల్లీ పిలిపించడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి సైద్యతోటి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి అని చెప్పని కొంత స్పెక్యులేషన్ జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, అక్కడ తెలుగుదేశం అసలు తెలంగాణలో పోటీ చేయకూడదని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. యథావత చూస్తే అక్కడ అర్థమైంది ఏంటి అంటే తెలుగుదేశం పోటీ చెయ్యని పర్యవసానం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారింది అది. సో ఇక్కడ పరిస్థితులు పరిణామాలు రాజకీయాల్లో డైనమిక్గా ఉంటున్నాయి, రోజు రోజుకి మార్పు చెందుతున్నాయి. రాజకీయాలు అనేది అంటే స్టాటిక్ గా స్థిరంగా ఉండవు, పరిస్థితుల పరిణామాలు బట్టి మార్పు చెందుతూ ఉంటున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చాలా ఓట్ బ్యాంకు స్టేక్ ఉందా, అందుకోసం ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ కోసం ఎదురు చూస్తాయని అంటే 100కి 100 రూపాయలు భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికల్లో 0.86% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది, అంటే లెస్ దాన్ 100. ఆ తర్వాత జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో కూడా మీకు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది, ఆ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా జనసేన మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రచారం చేస్తే కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాలేదు అక్కడ. తర్వాత బద్వేలు, ఆతంకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేని దగ్గర కొంత గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు దక్కించుకోగలిగింది కాబట్టి. కానీ మామూలుగా ప్రధాన స్రవంతిలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గ పనితీరు అయితే కనపరచలేదు. ఆంధ్రాలో మొత్తం ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించిన తీరు, తిరుపతి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించిన తీరు చూసిన నేపథ్యంలో రేపటి రోజున కూడా మళ్ళీ వ్యవస్థలను గుప్పెడ పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనకున్న అర్ధబలంతో, మీడియా సపోర్ట్ తోటి, వ్యూహకర్తల బలంతో, తనకున్న వాలంటీర్లు, తర్వాత గృహసారథులు లాంటి ఒక ప్రైవేట్ ఆర్మీని సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికలని సజావుగా పారదర్శకంగా జరగనివ్వరేమో అని చెప్పని కొంత భయాందోళనలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి. ఎట్టకేలకు జగనే గెలుస్తాడు, జగన్ ఖచ్చితంగా అధికారం పట్టం చేజిక్కించుకుంటాడు అన్న వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎలాగైనా సరే. అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే మనం ఎవరైనా అడ్మిట్ అవ్వాల్సింది 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్న రోజే ఆయన ఒక రకంగా పరిధి దాటి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని ప్రకటన చేయటం, ఆ రోజు వాళ్ళ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని చంద్రబాబు నాయుడు గారికి పులిమిన తీరు, రాజధాని మీద చేసిన విష ప్రచారం, రకరకాల ఆరోపణలు ఇవాళ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మనకి తేడతెలమైంది ఏంటి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేసిన ఏ ఆరోపణని నిర్దిష్టంగా ఇది నిజము అని చెప్పని నిగ్గుదేర్చే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంగా జరగల. అంటే అక్కడ ఏంటి, 100కి 100 రూపాయలు అసత్య ప్రచారం చేశారు, ప్రజల్లో విషబీజాలు నాటారు, విద్వేషాలు పెంచారు, తద్వారా తనకు అనుకూలంగా ఓట్లు పోలరైజేషన్ చేసుకోగలిగారు. ఇటువంటి స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆయన పాలకుడు, ఇవాళ అధికారం ఆయన చేతిలో ఉంది, వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి, మెకానిజం ఆయన చేతిలో ఉంది, రిసోర్సెస్ ఆయన చేతిలో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో
ఖచ్చితంగా మరింత మెలకుగా ఉండితే రాసిన అవసరం ఉంది, మరింత జాగరూకత ఉండితే రాసిన అవసరం ఉంది అనేది ప్రతిపక్షాలు ఆలోచించడంలో తప్పలేదు. ఎందుకంటే ఆయన ఎన్నికలను జరిపించే తీరు ఎట్లా ఉంటుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చూసాం, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా చూసాం, కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చూసాం. ఇటువంటి నేపథ్యంలో అధికారం పోయే పరిస్థితులు ఎదురవుతాయి, రేపటి రోజున ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత చీలనివ్వకుండా ఉండటం కోసం ప్రతిపక్షాలు సంయుక్తంగా ఒక ఉమ్మడి కార్యాచరణతో వాళ్ళు ఎన్నికలకి సమాయత్తం అవుతా ఉన్నారు. వీటన్నిటికీ తోడు తన సొంత సోదరి షర్మిల గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి ఆమె నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఆమె రాజకీయ పందా ఎంచుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటే ఆయన్ని మొత్తం అందరు కలిపి సరౌండ్ చేసినట్టు అయింది. ఆయన మనకి మహేష్ బాబుది ఒక సినిమా నాకు తెలిసి పోకిరిలోనే ఇందులో ఉంటది, అరే నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ ఇంకెక్కువ కొట్టేస్తా అంటాడు. కరెక్ట్. ఇవాళ వీళ్ళందరూ చుట్టుముట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో ఆయన నూటికి నూరుపాళ్ళు కన్ఫ్యూజన్ కాదు, ఖచ్చితంగా ఆయన ఒత్తిడిలో ఉన్నారు, ఆయన తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటా ఉన్నారు. ఆ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో గమనించుకుంటే మీరు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు చేర్పులు తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాలు కొంతమందిని ఒక జిల్లా దాటి ఇంకొక జిల్లాకు పంపించడం, నియోజకవర్గాలు మార్పు చేర్పించడం, ఎంపీని ఎమ్మెల్యేలుగా పంపించడం, ఎమ్మెల్యేని ఎంపీలుగా పంపించడం, కొంతమంది అభ్యర్థిత్వాలు నిరాకరిస్తూ ఉండటం, ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ అని కనుక ఆయన ఫీల్ అయ్యి ఉన్నట్టయితే ఖచ్చితంగా నేనే గెలవబోతున్నాను, నాకు ప్రజల్లో మద్దతు ఉంది, నేను ఎవరిని నిలబెట్టినా నా మొహం చూసి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనే భావనే కనుక ఆయన ఉండున్నట్టయితే ఈ అభ్యర్థిత్వాల మార్పు చేర్పులు తీసుకు ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. వాళ్ళనే 151 మంది గెలిచారు ఆయనకి. ఆ 151 మందిని ప్లస్ తెలుగుదేశం నుంచి ఒక 4, జనసేన నుంచి ఒక 5, 156 మంది శాసనసభ్యుల బలం ఆయనకుంది. అందులో నుంచి ఒక 4 తెలుగుదేశం పార్టీ వైపు షిఫ్ట్ అవడం జరిగింది. మిగిలిన 152 కొనసాగిస్తూ మిగిలిన 23 నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి మామూలు పరిస్థితులు అయితే. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పు చేర్పులు వీటన్నిటికన్నా ముఖ్యంగా పార్లమెంటు స్థానాలు, పార్లమెంటు స్థానాల పరంగా చూసుకుంటే 22 మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి. 22 మంది ఎంపీల్లో ఒకరు భారతీయ జనతా, ఒకరు రఘురామ కృష్ణరాజు గారు ముందుగానే విభేదించారు. మిగిలిన 21 మందిలో ఇప్పటికీ ఖరారైంది, నిన్న రాత్రి విడుదల చేసిన లిస్టు ప్రకారం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని కంటిన్యూ చేస్తున్నారు, రాజంపేట మిథున్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తున్నారు, అవినాష్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తున్నారు. మిగిలిన 18 మందిని కూడా అయితే ఎమ్మెల్యేలుగా లేదు, కొంతమందిని వాళ్ళ అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేయడం జరిగింది, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేయడం జరిగింది, తర్వాత మచిలీపట్నం ఎంపీ బాలస్వామి గారు రాజీనామా చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే అవి ప్రజలకు సంకేతం ఇస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తోటి ఎలయన్స్ ఖచ్చితంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని అండదండలు అందిస్తూ వచ్చారు. ప్రజల్లో వైసీపీ పార్టీ పట్ల వ్యతిరేకత పెరగడానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్న సమర్థన కూడా కొంత కారణం. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పట్ల కూడా ప్రజల్లో సానుకూలత లేదు అన్న భావనలో రాజకీయ పక్షాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాన్ని బాహాటంగా వ్యక్తపరచలేని పరిస్థితి, వాళ్ళకున్న అధికారము ఈరోజు వ్యవస్థల మొత్తం వాళ్ళ చేతిలో కేంద్రీకృతం అయిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ మద్దతు లేనిదే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అంటే ఆయన ఎంచుకుంటున్న విధానాలను కౌంటర్ చేయగలగాలి సమర్థంగానంటే వీళ్ళ అండదండలు అవసరం అని చెప్పనే భావంతో పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది. కానీ వాస్తవరూపంగా విడివిడిగా అటు జనసేన పార్టీ కార్యకర్తలను కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ లేదు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి కానీ పౌర సమాజాన్ని కానీ ఎవరిని విడిగా మనం కనుక వాళ్ళని ప్రైవేట్ సంభాషణలో ప్రస్తావించినా కూడా భారతీయ జనతా పార్టీ లేకుండా ప్రతిపక్షాల ఈ 2 పార్టీల మధ్య సైజు కుదిరితే బెటరు. ఇన్ఫాక్ట్ ఇంకా అవసరం అనుకుంటే సిపిఐ సిపిఎంను కలుపుకున్నా కూడా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా ఒక సెక్యులర్ ఫ్రంట్ లాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన సవాలు విసరడానికి ఆస్కారం ఉంటుందని చెప్పిన భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు టెంటేటివ్ గా విడుదలైన 13 మంది పార్లమెంట్ సభ్యుల లిస్టు ప్రకారం చూసుకున్నా ప్రస్తుతం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నంలో ఆయన చాలా తీవ్రంగా ఈ మధ్యకాలంలో ఆయన పార్టిసిపేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి ఆయన లోక్సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని ప్లేస్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు లిస్టులో రిఫ్లెక్ట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 పార్టీల మధ్య సైజ్య దిశగా అడుగులు పడుతున్నాయా? ఎందుకంటే ఇప్పటికది అధికారికమైన లిస్టు కాదు,
ఒక న్యూస్ పేపరు ప్రముఖ దినపత్రిక దాన్ని అంటే టెంటేటివ్ గా వీళ్ళు కావచ్చు అంటే వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు దాన్ని ప్రకటన చేశారు, ప్రచురించారు ఇవాళ. ప్రస్తుతం వివిధ పార్టీల శ్రేణుల మధ్య జరుగుతున్న ప్రైవేట్ సంభాషణలో కూడా భారతీయ జనతా పార్టీ తోటి సైజు లేకుండా ఉంటేనే రేపటి రోజున ప్రజల మద్దతు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశానికి జనసేనకి జరిగే పోలరైజేషన్ లో ఎంతో కొంత మైనార్టీస్ లాంటి ఓట్ బ్యాంకును మళ్ళీ కోల్పోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని చెప్పనే భయాందోళనలో కూడా కొంతవరకు అది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే అంశమోదేమోనన్న భావనలో కూడా కొంతవరకు ఆ చర్చ నడుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఒక లేదు ఈ రెండు పార్టీల మధ్య సైజు తీసుకుని కనుక అడుగులు పడతాయి అనుకుంటే మొట్టమొదట నాయకత్వాల పరంగా వాళ్ళు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ ఈ రెండు పార్టీల శ్రేణులు అయితే మాత్రం ఒక పెద్ద బిగ్ రిలీఫ్ గా ఫీల్ అవుతారు అది. ఓకే సో చూద్దాం సార్ మరి ఏం జరగబోతుంది ఏంటి. థ్యాంక్ యూ సో మచ్.